Hello students, I am Sambamurthy, lecturer in botany, Government Junior College for Girls, Esmaradapalli, Secunderabad. Today, in this class, I would like to explain the remaining topics in the first year syllabus. They are anatomy and ecology. Important questions these topics. Also, brief explanation about these two topics, which are very important for this IPE examination. ఈ రోజు మనం ఫస్ట్ ఇయర్ లో ఇంకా మిగిలి ఉన్నటువంటి అంతర్నిర్మాణ శాస్త్రంలో కొన్ని క్వశ్చన్స్ అలాగే ఆవరణ శాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ రెండు కూడా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్స్. అందరూ ఈ టాపిక్స్ గురించి తెలుసుకుని ఉండాలి. అతి ముఖ్యంగా ముఖ్యమైనది ఈ అంతర్నిర్మాణ శాస్త్రం. దీనిలో మనకి నాలుగు మెయిన్ క్వశ్చన్స్. అదేంటంటే, ద్విదళ బీజకాండం అడ్డుకోత, ఏకదళ బీజకాండం అడ్డుకోత, ద్విదళ బీజ వేరు అడ్డుకోత, ఏకదళ బీజ వేరు అడ్డుకోత. ముందుగా వీటి గురించి, ఈ నాలుగిటి గురించి మీరు చదివి ఉండాలి. యు మస్ట్ బి పర్ఫెక్ట్ ఇన్ దిస్ ఫోర్ క్వశ్చన్. టిఎస్ ఆఫ్ డైకాట్ స్టెమ్, టిఎస్ ఆఫ్ మోనోకాట్ స్టెమ్, టిఎస్ ఆఫ్ డైకాట్ రూట్, టిఎస్ ఆఫ్ మోనోకాట్ రూట్. యు హ్యావ్ టు డ్రా ద డయాగ్రామ్స్ ఆఫ్ దిస్ ఫోర్ టాపిక్స్ ఆన్ వన్ సింగిల్ వైట్ పేపర్ అండ్ యు ప్రాక్టీస్ దీస్ డయాగ్రామ్స్. They will allot 3 marks per diagrams in anatomy. So if they ask this question, you have to draw, you have to describe this structures. This topic is very important for practical examination. It will be conducted in second year. So you must be perfect in anatomy in this 4. Because meeku the second year practicals lo kuda baaga important. Kabatti meeru ఈ నాలుగు యొక్క ఈ నాలుగు భాగాల యొక్క డయాగ్రామ్స్ మీరు ఒక పేపర్ మీద వేసి ప్రాక్టీస్ చేయాలి. డయాగ్రామ్స్కి 3 మార్క్స్ ఉంటాయి, థియరీకి 5 మార్క్స్ ఉంటాయి, టోటల్ 8 మార్క్స్. సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్లో కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఒక మెయిన్ క్వశ్చన్ ఈ అనాటమీ నుంచి వస్తుంది, కాబట్టి వీటిలో బాగా పర్ఫెక్ట్గా ఉండాలి. దీనిలో ఈ నాలుగు అంతర్నిర్మాణాల్లో ఫస్ట్ వన్ ఈజ్ టిఎస్ ఆఫ్ డైకాట్ స్టెమ్, ప్రైమరీ డైకాట్సమ్, ప్రాథమిక ద్విదళ బీజ కాండం. సో బ్రీఫ్గా ఒకసారి దీని గురించి తెలుసుకుందాం. దిస్ డైకాట్ స్టెమ్ షోస్ 3 ఇంపార్టెంట్ రీజియన్స్, ఎపిడర్మిస్, కార్టెక్స్ అండ్ స్టీల్. ఎపిడర్మిస్ ఇస్ సింగిల్ లేయర్డ్. అబౌవ్ ద ఎపిడర్మిస్ ట్రైకోమ్స్ ఆర్ ప్రజెంట్. బిలో ద ఎపిడర్మిస్ దెర్ ఇస్ హైపోడర్మిస్, ఎ పార్ట్ ఆఫ్ కార్టెక్స్. కార్టెక్స్ ఇస్ ప్రజెంట్ ఇన్ బిట్వీన్ ఎపిడర్మిస్ అండ్ స్టీల్. కార్టెక్స్ outer most region is called hypodermis, middle region is called general cortex, inner layer is called endodermis. So the hypodermis is generally polenchymatous, it is 2 to 3 layered. Middle cortex is parenchymatous. The endodermis is single layered. Endodermis shows them this starch grains. Endodermis consists of some starch grains. Okay, the steel is surrounded by single layered pericycle. Inner to the steel, vascular bundles are present. These vascular bundles are conjoint, collateral, and open vascular bundles. Xylem is endarch. At the central region of the steel, medulla is present. These are the important features of dicot stem. Vidala bija kaandam ani parisilinchinatlayite deenlo bahya charmam, valkalam, ప్రసరణ స్తంభం అనే మూడు ముఖ్య భాగాలు కనిపిస్తాయి. వెలుపలి చర్మాన్ని బాహ్య చర్మం అంటాం. దీని మీద ట్రైకోములు ఉంటాయి. వల్కలంలో 3 భాగాలు ఉంటాయి, అధోచర్మం, మధ్యవల్కలం, అంతఃశ్చర్మం అని. అంతఃశ్చర్మంలో పిండి రేణువులు ఉంటాయి. అలాగే ఈ ప్రసరణ స్తంభంలో అనేక నాళికాపుంజాలు ఒక వలయంలో అమరి ఉంటాయి. అవి సహపార్శ్వ నాళికాపుంజాలు, అవి వివృత నాళికాపుంజాలు, అవి దారు అనేది అంతర్దారు అంతర్ముఖంగా ఉంటుంది. అంటే ఈ ఎండార్క్ దారు అంతర్ముఖ ప్రథమ దారు
అంటే అంతర ప్రథమ దారుకము అంటాం. ప్రథమ దారువు లోపల వైపుకి, అంచదారు వెలుపల వైపుకి ఉంటుంది. దీనికి ఎండాక్సైలం అని ఇంగ్లీష్లో అంటారు. ఇక్కడ మెడుల్లా ఇస్ ప్రజెంట్. ఇది ఇదళ బీజ కారణం గురించి. దీనిలో క్వశ్చన్స్ చూస్తే 9th క్వశ్చన్ చూడండి. దీనిలో ద్విదళ బీజ కాండం అడ్డుకోతను వివరించండి. డిస్క్రైబ్ ద టీఎస్ ఆఫ్ డైకాట్ స్టెమ్. ఇప్పుడు చెప్పిందంతా కూడా డైకాట్ స్టెమ్ గురించి. యూ హ్యావ్ టు రైట్ అబౌట్ దిస్ డైకాట్ స్టెమ్. యూ హ్యావ్ టు డ్రా ద డయాగ్రామ్ విత్ పెన్సిల్స్, కలర్ పెన్సిల్స్. యూ టూ వేరియస్ పార్ట్స్ అండ్ విత్ వేరియస్ కలర్డ్ పెన్సిల్స్. ఇప్పుడు చెప్పిందంతా కూడా ద్విదళ బీజ కాండం. దీనిలో డయాగ్రామ్ వేసి కలర్ పెన్సిల్స్ తో డయాగ్రామ్ వేయండి. దాని యొక్క భాగాలు గుర్తించాల్సి ఉంటుంది. ఇది 8 మార్క్స్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 10th క్వశ్చన్, ఏకదళ బీజ కారణం అడ్డుకోతను వివరించండి. డిస్క్రైబ్ ద టిఎస్ ఆఫ్ మోనోకాట్ స్టెమ్. ఏకదళ బీజ కారణం యొక్క అడ్డుకోత. మోనోకాట్ స్టెమ్, ద ఎనాటమీ ఆఫ్ మోనోకాట్ స్టెమ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ డైకాట్ స్టెమ్. మోనో ఏకదళ బీజ కారణం యొక్క అడ్డుకోత, ద్విదళ బీజ కారణం యొక్క అడ్డుకోత కొద్దిగా తేడా ఉంటుంది. ఇన్ ద మోనోకాట్ స్టెమ్, ద ఎంటైర్ ఇన్నర్ పార్ట్ ఈస్ ఫిల్డ్ విత్ స్టీల్. కార్టెక్స్ ఇస్ హైలీ రెడ్యూస్డ్. ఎపిడర్మిస్ అండ్ స్టీల్ ఆర్ ప్రజెంట్. అబౌవ్ ద ఎపిడర్మిస్ ట్రైకోమ్స్ ఆర్ అబ్సెంట్. సో టోటల్ ఇన్నర్ పార్ట్ ఈస్ ఫిల్డ్ విత్ స్టీల్. ద స్టీల్ ఈస్ కాల్డ్ అటాక్టో స్టీల్. ఇన్నర్ టు ద స్టీల్ గ్రౌండ్ టిష్యూ ఈస్ ప్రజెంట్. ఇన్ దిస్ గ్రౌండ్ టిష్యూ so many vascular bundles. These are collateral and closed vascular bundles are arranged or scattered. They are present here and there. So bigger vascular bundles are located towards center and the smaller vascular bundles are located towards periphery. Okay, this type of steel is called attractive steel. Here cambium is absent in between xylem and phloem. These are called closed vascular bundles. The xylem is endarch and it is Y-shaped. One of the protoxylem vessel degenerates and it forms protoxylem lacuna. Okay. These are the important characters of monocot stem. You have to draw a diagram of monocot stem. It's one single vascular bundle also you have to draw. And you describe the structure of this monocot stem. ఏకదళ బీజ కారణం అడిగినప్పుడు దీనిలో బాహ్య చర్మము మరియు ఈ ప్రసరణ స్తంభం రెండే ఉంటాయి. వల్కలం బాగా క్షీణించిపోయి ఉంటుంది. ఈ బాహ్య చర్మం మీద ఏ రకమైన ట్రైకోమలు ఉండవు. దీనిలో వల్కలం ఈ అసలు క్షీణించి ఉంటుంది కాబట్టి లోపల ప్రసరణ స్తంభం ఉంటుంది. ప్రసరణ స్తంభంలో అనేక సహపార్శ్వ సంవృత నాళికాపుంజాలు, అంటే దానిలో నాళికాపుంజాల విభాజ కణావళి ఉండదు. ఇటువంటి నాళికాపుంజాలు చల్లా చెదురుగా ఉంటాయి. దారువు వయ్య ఆకారంలో ఉంటుంది. దారు పోషక కణజాలాలు పక్క పక్కన ఉంటాయి, కానీ వాటిలో ఏ రకమైన విభాజ కణావళి ఉండదు. ఈ నాళికా పుంజాలను ఆవరించి ఒక బాగా అభివృద్ధి చెందిన పుంజపు తొడుగు అనేది ఉంటుంది. దీనిలో ఒక దారువు అంతర్ ప్రథమ దారుకము, ఒక ప్రథమ దారు నాళం క్షీణించిపోయి ఒక ప్రథమ దారు కుహరము, దీన్ని ప్రొటోజైలమ లాక్యున అంటాం, దాన్ని ఏర్పరుస్తుంది. దానిలో నీరు నిల్వ ఉంటుంది ప్రథమ దారు కుహరంలో. ఒక నాళికాపుంజం కూడా డయాగ్రామ్ వేసి ది ఏకదళ బీజ కారణం యొక్క డయాగ్రామ్ మీరు వేస్తే మీకు డయాగ్రామ్కి 3 మార్కులు, ఈ మ్యాటర్కి 5 మార్కులు ఉంటుంది. ఇది అందరూ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ఇది కూడా ఇంపార్టెంట్, ఏకదళ బీజ కారణం యొక్క అడ్డుకోత. మీకు ఫుల్ డయాగ్రామ్ వేయకపోయిన, అంటే కంప్లీట్ డయాగ్రామ్, ద్విదళ బీజ కారణం కానివ్వండి, ఏకదళ బీజ కారణం కానివ్వండి, అంటే ఈ మొత్తం పూర్తి డయాగ్రామ్ వేయకపోయినా స్టీల్ కవర్ అయ్యేట్లు, అంటే ఈ ప్రసరణ స్తంభం కవర్ అయ్యేట్టు, ప్రసరణ స్తంభం కనిపించేట్టు ఒక సెక్టార్ వేసినా సరిపోతుంది. గ్రౌండ్ ప్లాన్ వేసి సెక్టార్ వేసినా సరిపోతుంది. గ్రౌండ్ ప్లాన్ అంటే మొత్తం భాగాలు గుర్తించకుండా టోటల్గా మనకు కనిపించేటువంటిది గ్రౌండ్ ప్లాన్. అలా కాకుండా కొంత భాగం ఒక సెక్టార్ వేసినా సరిపోతుంది. పూర్తి భాగం కాదు, గ్రౌండ్ ప్లాన్ సెక్టార్ వేయండి చాలు. కలర్ పెన్సిల్స్ వాడండి. స్కెచ్ పెన్స్ కనుక వాడితే అది ఆ పేపర్ లీక్ అయిపోయే అవకాశం ఉండి ఆ వెనక వైపు రాసింది అన్న కొద్దిగా మనకి కనిపించకుండా అది ఆన్సర్ మనకి పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి కలర్ పెన్సిల్స్ వాడటం బెటర్. క్వశ్చన్ నెంబర్ క్లియర్గా వేయండి వీటికి. ఇది ఏకదళ బీజ కాండము. అండ్ 11th క్వశ్చన్, డిస్క్రైబ్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ డైకాట్ రూట్.
ద్విదళ బీజ వేరు యొక్క అంతర్నిర్మాణాన్ని వర్ణించండి. ఈ ద్విదళ బీజ వేరు ఏకదళ బీజ వేరు కూడా మీరు ఒకటి నేర్చుకుంటే ఒకటి రెండు తేడాలతో రెండు కూడా ఒకే రకంగా ఉంటాయి. కాబట్టి ఒకటి మీరు పూర్తిగా నేర్చుకుంటే అది రెండవది కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. రెండు విషయాల్లో తప్పించి మిగిలిన విషయాలన్నింటిలో కూడా ఏకదళ బీజ వేరు ద్విదళ బీజ వేరు కొన్ని ఒకే రకమైనటువంటి నిర్మాణాలను చూస్తాయి. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ద్విదళ బీజ వేరు యొక్క అంతర్ నిర్మాణం. ద్విదళ బీజ వేరు అంటే డైకాట్ రూట్, ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ టిఎస్ ఆఫ్ డైకాట్ రూట్. ఇన్ ట్రాన్స్వర్ సెక్షన్ దిస్ డైకాట్ రూట్ షోస్ త్రీ రీజియన్స్, ఎపిడర్మిస్, కార్టెక్స్, స్టీల్. ఔటర్ మోస్ట్ లేయర్ ఇస్ కాల్డ్ ఎపిడర్మిస్, ఇస్ సింగిల్ లేయర్డ్. సమ్ ఆఫ్ ద ఎపిడర్మల్ సెల్స్ they are highly elongated. Those elongated epidermal cells are called root heads. They absorb water. And the region between epidermis and stele is called cortex. Case of roots, the cortex is bigger than stele. The outermost layer of the cortex is exodermis, middle region is middle cortex, and inner layer is called endodermis. Case of roots, this endodermis shows is Casparian bands, also passage cells. Some of the thin walled cells present in the endodermis are called passage cells. They are helpful in transport of water. And some lignosuberant bands called these Casparian bands are also present on the walls of endodermis. These Casparian bands and passage cells are very important. Stele is surrounded by pericycle. Inner to the stele, radial vascular bundles are present. The radial vascular bundles mean xylem and phloem are present on different radii. They are not fused. They are present on different radii. These are called radial vascular bundles. One important character in roots is the xylem is exarch. Case of stems, xylem is endarch. Case of roots, xylem is exarch, very important. Endarch xylem means protoxylem towards center, the metaxylem towards periphery. That's called endarch xylem. That's found in stems. That's the important character of stems. Exarch means protoxylem towards periphery and metaxylem towards center. Xylem means it's a big cavity. Protoxylem means small cavity, small lumen. Narrow lumen. Metaxylem means big lumen. So, the xylem is called exarch xylem, is the character of roots. So, these vascular bundles are called radial vascular bundles. An important character in dicot roots is, these vascular bundles are very few in number, very limited in number. They are either 3 or 4 or 5 maximum. This comparable to monocot root, in dicot root, these vascular bundles are less in number. Monocot roots, these are more in number. Okay. These are very less, maximum 4 in number. In the central region of the stele, this medulla, parenchymatous medulla is absent. Medulla is absent. This is dicot root. Okay. Draw the diagram, hectar diagram, the ground plan to describe this monocot dicot root. Dvidala bija kaaranam yokka diagram veyandi, hectare ground plan rendu veyandi, gurinchi raayandi. Deeniki 8 marks, diagrams ki 3 marks, matter ki 5 marks. Right. And one more question. ఏకదళ బీజ వేరు అంతర్నిర్మాణాన్ని వర్ణించండి. డిస్క్రైబ్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ మోనోకాట్ రూట్. ఆల్రెడీ ఐ నో ఐ ఎక్స్ప్లెయిన్ డైకాట్ రూట్, నౌ ఇట్ ఈస్ మోనోకాట్ రూట్. దిస్ ఇన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ డైకాట్ రూట్ అండ్ మోనోకాట్ రూట్ ఆర్ వెరీ లెస్, ఆల్మోస్ట్ ది రిజెంబుల్ సేమ్ ఎక్సెప్ట్ 2-3 డిఫరెన్సెస్. This monocot root also shows three regions, epidermis, cortex and stele. Epidermis is single layered,
cortex is the region between epidermis and the steel. Cortex is bigger than steel. Steel shows radial vascular bundles, as in dicot root. The difference is, in monocot roots, the vascular bundles are more in number. Xylem is the arrangement of xylem is also same. Vascular bundles are more in number. At the central region, big medulla is present. In dicot roots, medulla is small. In monocot roots, medulla is big. Vascular bundles are more. The remaining aspects, both are same. Same root heights, same epidermis, same cortex. Okay. Same pericycle also. So, these are four important questions from anatomy. Be perfect in this four. And the last chapter in your syllabus, that's ecology. Some of the topics have been deleted in from ecology. Konni topics, ecology, avarana shastram, ee tolaginchadam jarigindi. Intlo konni vruksha sanghalu, vaati gurinchi meeru nerchukovalsi untundi. దీనిలో కొన్ని వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కనుక చూస్తే ద లాస్ట్ చాప్టర్ దట్ ఈస్ ఆవరణ సంబంధ అనుకూలనాలు అనుక్రమం ఆవరణ సంబంధ సేవలు అధ్యాయం 13 చాప్టర్ 13 దీని గురించి కనుక మీరు చూస్తే కొన్ని వెరీ షార్ట్ ఆన్సర్స్ డిఫైన్ పాపులేషన్ అండ్ కమ్యూనిటీ వాట్ ఈస్ పాపులేషన్ అండ్ వాట్ ఈస్ కమ్యూనిటీ జనాభా మరియు సముదాయాలను నిర్వచించండి A group of similar individuals belonging to same species is called a population. The group of various populations is called community. They live in same area. They live together under same climatic conditions. అంటే ఒక జాతికి చెందినటువంటి ఒకే రకమైన జీవుల సముదాయాన్ని జనాభా అంటాం, రకరకాల జనాభాన్ని సముదాయము అంటాం. Define communities, who classified plant communities, hydrophytes, mesophytes, and xerophytes. Is warming classified community. Sangal nirvachinchandi, mokkallo sangalnu, neeti mokkalu, samudbijalu, edari mokkaluga vargikarinchindi evaru. Evaru ante warming. Sangamu ante oka pranthamlo nivasinchatvanti rakarakala janabhalni manu సంగము అంటాం. నెక్స్ట్, హైడ్రోఫైట్స్ షో రెడ్యూస్డ్ జైలమ్, వై? సెల్ ఈచ్ అండ్ ఎవరీ సెల్ దే కెన్ అబ్జార్బ్ వాటర్ సో దట్ జైలమ్ ఈజ్ రెడ్యూస్డ్. నీటి మొక్కల్లో కృషించిన దారు ఉంటుంది, ఎందువల్ల? ఆల్సో అంటే కణాలన్నీ కూడా నీటిని శోషిస్తాయి కాబట్టి అది దానిలో దారు క్షీణించి ఉంటుంది. అలాగే దీనిలో నాలుగు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇట్లో అవేంటంటే, నాలుగు వృక్ష సంఘాలు, మీకు రెండు వృక్ష సంఘాల గురించి మీకు బాగా ఇంపార్టెంట్ తెలుసుకోవాలి. ముఖ్యంగా నీటి లభ్యతను బట్టి మూడు వృక్ష సంఘాలుగా వర్గీకరించారు. అవి ఎడారి మొక్కలు, నీటి మొక్కలు, సముద్బీజాలు. దే ఆర్ జీరోఫైట్స్, మీసోఫైట్స్ అండ్ హైడ్రోఫైట్స్. యుడ్ లెర్న్ ద క్యారెక్టర్స్ ఆఫ్ జీరోఫైట్స్ అండ్ హైడ్రోఫైట్స్, బోత్ ఎనటామికల్ క్యారెక్టర్స్ అండ్ మార్ఫలాజికల్ క్యారెక్టర్స్. ఇట్లా మీరు బాహ్య సంబంధ లక్షణాలు మరియు అంతర్నిర్మాణ లక్షణాలు రెండు కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. అవి ఎడారి మొక్కలు మరియు నీటి మొక్కలు. ఈ రెండు కూడా ఆపోజిట్ లక్షణాలను మీకు చూపిస్తూ ఉంటాయి. బోత్ దే షో ఆపోజిట్ క్యారెక్టర్స్. దీస్ ఫస్ట్ సీ వాట్ ఆర్ హైడ్రోఫైట్స్, డిస్కస్ ఇన్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హైడ్రోఫైట్స్ విత్ ఎగ్జాంపుల్స్. అంటే నీటి మొక్కలు అంటే ఏంటి, వివిధ రకాల నీటి మొక్కలు ఉదాహరణలతో చర్చించండి. ఇంట్లో ఉండే మొక్కలు నీటి మొక్కలు అంటాం. వాటిలో కొన్ని రకాలు ఉన్నాయి. అవేంటంటే, నీటి మీద తేలి ఆడే మొక్కలు, నీటి మీద అవలంబితంగా ఉండే మొక్కలు, నీటిలో రూట్స్ కలిగిన మొక్కలు, వేర్లు కలిగినటువంటి మొక్కలు, అలాగే వేర్లు కలిగి ఉండి నీటి మీద పత్రాలు తేలి ఆడే మొక్కలు. వీటి గురించి వర్గీకరించాలి, వీటి యొక్క వర్గీకరణ రాయాలి. So hydrophytes, they live in water. Free-floating plants, submerged plants, suspended plants, submerged rooted plants, submerged rooted with free-floating leaves. These plants, you have to write the classification of hydrophytes. Next, enumerate the morphological adaptations of hydrophytes. Second question. నీటి మొక్కల స్వరూపాత్మక సంబంధమైన అనుకూలాలను రాయండి. యూ హ్యావ్ టు రైట్ ద మార్ఫలాజికల్ క్యారెక్టర్స్.
the leaves are very thin, the stems are very delicate, the root system is not well developed. This you have to write the morphological characters of root, stem and leaf. అంటే నీటి మొక్కల యొక్క వేరు కాండం పత్రం యొక్క స్వరూప లక్షణాలు రాయాల్సి ఉంటుంది. అలాగే ఎన్యూమరేట్ ద లిస్ట్ అవుట్ ద ఎనటామికల్ అడాప్టేషన్స్ ఆఫ్ హైడ్రోఫైట్స్. అంటే నీటి మొక్కల యొక్క అంతర్నిర్మాణ సంబంధమైన అనుకూలనాలు, వాటిలో ఏముంటుంది, దారు తక్కువ క్షీణించి ఉంటుంది, అలాగే ప్రసరణస్తున్న కణజాలాలు తక్కువగా ఉంటాయి, ఈ మొక్కల మీద అవభాసం తక్కువగా, ఈ భాగాల మీద అవభాసం తక్కువగా ఉంటుంది, ఇవన్నీ కూడా బాహ్య చర్మం పలుచగా ఉంటుంది, ఈ అనుకూలాలు రాయాలి. ఎనటామికల్ క్యారెక్టర్స్ ఆర్ దిస్ ఎపిడర్మిస్ ఇస్ వెరీ థిన్, వాస్కులర్ టిష్యూస్, మెకానికల్ టిష్యూస్ ఆర్ హైలీ రెడ్యూస్డ్, దిస్ టైప్ ఆఫ్ పాయింట్స్ యూ హ్యావ్ టు రైట్. నెక్స్ట్ దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, రైట్ బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ జీరోఫైట్స్. Xerophytes are classified into ephemeral succulents and non-succulents. You have to write the classification. ఎడారి మొక్కల యొక్క వర్గీకరణ గురించి రాయండి. అంటే ఎడారి మొక్కలు దాట్లో యొక్క వర్గీకరణ, వాటిలో నిజమైన ఎడారి మొక్కలు, రసభరిత మొక్కలు, రసభరితం కాని మొక్కలు ఏంటో వాటి గురించి రాయాల్సి ఉంటుంది. అలాగే ఎడారి మొక్కల గివ్ ద డీటెయిల్డ్ ఎనటామికల్ అడాప్టేషన్ షోన్ బై జీరోఫైట్స్. ఆరో క్వశ్చన్, ఎడారి మొక్కల స్వరూపాత్మక సంబంధమైనటువంటి ఆరో క్వశ్చన్, గివ్ ద ఎనటామికల్, ఫస్ట్ యూస్ ది మార్ఫలాజికల్, ఎన్యూమరేట్ ద మార్ఫలాజికల్ అడాప్టేషన్స్ ఆఫ్ జీరోఫైట్స్. ఎడారి మొక్కల స్వరూపాత్మక సంబంధమైన అనుకూలనాలను తెలపండి కూడా ఇంపార్టెంట్. ఇలా అడిగినప్పుడు యూ హ్యావ్ టు రైట్ ద మార్ఫలాజికల్ అడాప్టేషన్. దిస్ వాస్కులర్ టిష్యూస్ ఆర్ వెల్ డెవలప్డ్, మెకానికల్ టిష్యూస్ ఆర్ వెల్ డెవలప్డ్, క్యూటికల్ ఇస్ థిక్, దిస్ స్టెమ్స్ ఆర్ వెరీ హార్డ్, దే ఆర్ వెరీ డ్వార్ఫ్. దిస్ టైప్ ఆఫ్ మార్ఫలాజికల్ అడాప్టేషన్స్ అంటే మనం ఈ పత్రాలు చిన్నవిగా ఉంటాయి, మార్ఫలాజికల్ స్వరూప సంబంధమైన లక్షణాలు రాయాలి. అంటే ఏంటంటే పత్రాలు చిన్నవిగా ఉంటాయి, పత్రాపకాండాలు ఉంటాయి, ప్రవాసనాలు ఉంటాయి, పత్రాలు బాగా దళసరిగా ఉంటాయి, ఇవన్నీ కూడా వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతుంది, కాండాలు పొట్టిగా ఉంటాయి, శాఖోప శాఖలుగా చీలి ఉంటాయి, ఇవన్నీ రాయాల్సి ఉంటాయి. ద లీవ్స్ ఆర్ స్మాల్, స్టెమ్స్ ఆర్ డ్వార్ఫ్, స్టెమ్స్ ఆర్ హార్డ్, ద లీవ్స్ ఆర్ థిక్, కిలోక్లైడ్స్ ఆర్ ప్రజెంట్, క్లాడ్వుడ్స్ ఆర్ ప్రజెంట్, కిలోడ్స్ ఆర్ ప్రజెంట్, దీస్ టైప్ ఆఫ్ మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ యూ హ్యావ్ టు రైట్. దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్, write brief account of give the detailed anatomical adaptations of xerophytes. Edari mokkala antarnirmana sambandha anukoolanalu telapandi. Well developed xylem, well developed phloem, very well developed mechanical tissue, or this multilayered epidermis, well developed epidermis, points you have to write. Baga abhivruddhi chendina daru, prasarana kanajalalu, బాగా మందమైన అవభాసని, మందమైన బాహ్య చర్మం, ఇవన్నీ రాయాల్సింది. దీస్ ఆర్ ద ఎనటామికల్ క్యారెక్టర్స్ ఆఫ్ జీరోఫైట్స్. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ ప్లాంట్ కమ్యూనిటీస్, దట్ మీన్స్ ఇకాలజీ. ఓకే, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ వేరియస్ చాప్టర్స్. యూ ప్రిపేర్ వెల్ ఫర్ ద ఎగ్జామినేషన్స్, సో యుల్ గెట్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ ఎక్స్ప్లెయిన్ క్వశ్చన్స్. వీటి నుంచే మీకు ఆల్మోస్ట్ క్వశ్చన్స్ వస్తాయి. ఈ క్వశ్చన్స్ అన్ని చదివినట్లయితే మీరందరూ కూడా మంచి మార్క్స్ తెచ్చుకొని మీకు మంచి స్కోరింగ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చెప్పినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు రోజు కొన్ని క్వశ్చన్స్, కొన్ని వెరీ షార్ట్ ఆన్సర్స్, కొన్ని షార్ట్ ఆన్సర్స్, కొన్ని లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఒక ప్రణాళికాబద్ధంగా, అంటే ప్రతిరోజు రోజు ఇన్ని అని మీరు ఒక టైం టేబుల్ వేసుకుని దాని ప్రకారం చదివినట్లయితే మీకు అన్నీ కూడా మీకు 60 out of 60 మీకు తెచ్చుకోవచ్చు. ఓకే, ఈ రకంగా మీరు అన్నీ కూడా ప్రిపేర్ అయ్యి మీరు ఎగ్జామ్స్ క్లియర్ రాసి మంచి మార్క్స్ తెచ్చుకోండి. దీనిలో ఈ అనాటమీలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి, ఫిజియాలజీ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. దీనిలో కూడా ఈ వర్గీకరణ శాస్త్రంలో కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. దీనిలో చివర ఉన్నటువంటి లాస్ట్ పాఠ్యాంశం దానిలో ఇకాలజీ,
దాని నుంచి తప్పనిసరిగా ఒక క్వశ్చన్ వస్తుంది. అదేంటంటే ఎడారి మొక్కలు, నీటి మొక్కలు, సమోద్బీజాలు. సమోద్బీజాల నుంచి పెద్దగా వీటి నుంచి అడగకపోవచ్చు. జీరోఫైట్స్ అండ్ హైడ్రోఫైట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. లాంగ్ ఇన్ జీరోఫైట్స్ దేర్ ఆర్ త్రీ క్వశ్చన్స్. అవేంటి? క్లాసిఫికేషన్ ఆఫ్ జీరోఫైట్స్, మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ ఆఫ్ జీరోఫైట్స్, ఎనటామికల్ క్యారెక్టర్స్ ఆఫ్ జీరోఫైట్స్. ఇన్ ద సేమ్ వే క్లాసిఫికేషన్ ఆఫ్ హైడ్రోఫైట్స్, మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ ఆఫ్ హైడ్రోఫైట్స్, ఎనటామికల్ క్యారెక్టర్స్ ఆఫ్ హైడ్రోఫైట్స్, ఇవన్నీ కూడా ఈ సిక్స్ క్వశ్చన్స్ నుంచి మీకు కంపల్సరీగా ఒక క్వశ్చన్ వస్తుంది. ఈజీ, చదవటం ఈజీ. అంటే ఏంటంటే ఎడారి మొక్కల యొక్క వర్గీకరణ, ఎడారి మొక్కల యొక్క స్వరూప లక్షణాలు, ఎడారి మొక్కల యొక్క అంతర్నిర్మాణ లక్షణాలు, అలాగే నీటి మొక్కల యొక్క వర్గీకరణ, నీటి మొక్కల యొక్క బాహ్య సంబంధ లక్షణాలు, నీటి మొక్కల యొక్క అంతర్నిర్మాణ లక్షణాలు. అంటే నీటి మొక్కల్లో, నీటి మొక్కల గురించి మూడు క్వశ్చన్స్ ఉన్నాయి, ఎడారి మొక్కల గురించి మూడు క్వశ్చన్స్. ఈ సిక్స్ క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా ఉంటే మీకు కంపల్సరీగా మీకు ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. సో యు రీడ్ దీస్ సిక్స్ క్వశ్చన్స్. దీస్ ఆర్ వెరీ ఈజీ క్వశ్చన్. ఇఫ్ యు లెర్న్ అబౌట్ జీరోఫైట్స్, కెన్ ఈజీలీ ఆన్సర్ ద క్యారెక్టర్స్ ఆఫ్ హైడ్రోఫైట్స్. ఆర్ ఇఫ్ యు లెర్న్ హైడ్రోఫైట్స్, కెన్ ఈజీలీ ఆన్సర్ జీరోఫైట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మార్ఫలాజికల్ క్యారెక్టర్స్, జీరోఫైట్స్ లీవ్స్ ఆర్ స్మాల్, హైడ్రోఫైట్స్ సైజ్ ఆఫ్ ద లీఫ్ ఈస్ బిగ్. ఇన్ జీరోఫైట్స్ ద స్టెమ్స్ ఆర్ డ్వార్ఫ్, ఇన్ హైడ్రోఫైట్స్ ద స్టెమ్స్ ఆర్ డెలికేట్. ఇన్ జీరోఫైట్స్ దే ఆర్ హార్డ్, ఇన్ హైడ్రోఫైట్స్ దే ఆర్ డెలికేట్. ఇన్ జీరోఫైట్స్ ద రూట్ సిస్టమ్ ఈస్ వెల్ డెవలప్డ్, హైడ్రోఫైట్స్ రూట్ సిస్టమ్ ఈస్ రెడ్యూస్డ్. ఇన్ జీరోఫైట్స్ దీస్ స్టెమ్స్ ఆర్ వెల్ బ్రాంచ్డ్, హైడ్రోఫైట్స్ ఆర్ అన్బ్రాంచ్. దీస్ క్యారెక్టర్స్ ఆర్ క్వైట్ ఆపోజిట్. ఇన్ ది ఎనటామికల్ క్యారెక్టర్స్ ఆల్సో సేమ్. ఇన్ జీరోఫైట్స్ దీస్ మెకానికల్ టిష్యూస్ ఆర్ వెల్ డెవలప్డ్, ఇన్ హైడ్రోఫైట్స్ పూర్లీ డెవలప్డ్. జీరోఫైట్స్ వాస్కులర్ టిష్యూస్ ఆర్ వెల్ డెవలప్డ్, ఇన్ హైడ్రోఫైట్స్ దే ఆర్ పూర్లీ డెవలప్డ్. ఇన్ జీరోఫైట్స్ ద క్యూటికల్ ఇస్ థిక్, ఇన్ హైడ్రోఫైట్స్ క్యూటికల్ ఇస్ థిన్. లైక్ దిస్ దీస్ క్యారెక్టర్స్ ఆర్ క్వైట్ ఆపోజిట్. అంటే ఎడారి మొక్కలు చూపించే లక్షణాలు, నీటి మొక్కలు చూపించే లక్షణాలు వ్యతిరేకంగా ఉంటాయి. ఎడారి మొక్కల్లో చూస్తే కాండాలు దృఢంగా ఉంటాయి, నీటి మొక్కల్లో బలహీనంగా ఉంటాయి. ఎడారి మొక్కల్లో కాండాలు శాఖోపశాఖలుగా ఉంటాయి, దీనిలో శాఖారహితంగా ఉంటాయి. ఎడారి మొక్కల్లో వేరు వ్యవస్థ ఎక్కువగా ఉంటుంది, కాండ వ్యవస్థ ఈ నీటి మొక్కల్లో వేరు వ్యవస్థ తక్కువగా ఉంటుంది. ఎడారి మొక్కల్లో పత్రాలు చిన్నవిగా ఉంటాయి, నీటి మొక్కల్లో పత్రాలు పెద్దవిగా ఉంటాయి. ఈ రకంగా ఎడారి మొక్కలు, నీటి మొక్కల యొక్క లక్షణాలన్నీ కూడా అంతర్నిర్మాణ పరంగా కావచ్చు, అది బాహ్య లక్షణాలు కావచ్చు, రెండు కూడా పూర్తి విరుద్ధంగా ఉంటాయి. ఒకటి చదివినా రెండోది మీకు ఈజీగా రాసేది. సో ఈ ఆరు క్వశ్చన్స్ క్లాసిఫికేషన్ వాటిలో వర్గీకరణ మరియు ఈ లక్షణాలు బాహ్య సంబంధ అంతర్నిర్మాణ లక్షణాలు మీరు తెలుసుకుని ఉంటే వీటిలో బిట్ క్వశ్చన్స్ కానివ్వండి, షార్ట్ క్వశ్చన్స్ కానివ్వండి, మీరు ఆన్సర్ చేయొచ్చు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కంపల్సరీగా ఒకటి వస్తుంది, దెన్ ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.